नमस्ते सर। ఎలా అనిపిస్తుంది సార్ ధర్మ రోల్ అంతా? మందు మీద ఉన్నాను అంటే మామూలుగా ఒక పెగ్గు రెండు పెగ్గులు వేస్తాను. విశాఖ మండపం టాక్ మొదలైన తర్వాత హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ కూడా తాగేస్తున్నాను సార్. ఆనందాలు సూపర్ సార్. ధర్మ గురించి మీ మాటల్లో సార్. ధర్మ నాకు తెలిసి థియేటర్లో ఉన్న వాళ్ళందరూ ధర్మాలు అయిపోతారు. సూపర్. ఏ తండ్రి అయినా ఈ సినిమా చూస్తే ఆ ధర్మ నేనే కదా, ఆ ధర్మ నేనే కదా అనే ఫీలు. అంత రియలిస్టిక్ క్యారెక్టర్. అసలు ఈ ధర్మ ఎక్కడి నుంచి పుట్టాడు, నీకు ఎక్కడి నుంచి పుట్టాడు నువ్వు చెప్పు నాకు. లేదు సార్, అంటే నేను చిన్నప్పటి నుంచి చాలామంది చూసినట్లు పర్టికులర్గా రాయలసీమ ప్రాంతంలో మేము కొంతమంది చూసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ ఏంటి అంటే ప్రౌడ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది సార్ అక్కడ. అంటే ఫాదర్స్ అంటే నా ఉద్దేశం ఎవరైనా కానీ, మొత్తం అంతా వైట్ షర్ట్ వేసుకుంటారు కానీ ఇక్కడ మొత్తం పేపర్లు ఉంటాయి కానీ డబ్బులు ఉండవు సార్. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే మొత్తం ప్రపంచాన్ని మేమే సాధించేసాం, మొత్తం మాదే, మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నట్టు ఉంటారు సార్. వెరీ జెన్యున్ సార్. అంటే ఇప్పుడు ఇంకా వైట్ పేపర్ కంప్లీట్గా ఉంటే ఎలా ఉంటారంటే అలా ఉంటారు సార్. వాళ్ళకి ఒక మోసం చేయడం రాదు, వాళ్ళే మోసపోతూ ఉంటారు. అంటే అంత అమాయకత్వమైన మనుషులు ఉంటారు సార్ అక్కడ. సో ఆ క్యారెక్టర్స్ నుంచి పుట్టిందే ధర్మ సార్. సరే, ధర్మ బాడీ లాంగ్వేజు కానీ ఈ ఫోను చూసే స్టైల్ కానీ నిద్ర లేచే స్టైల్ కానీ ఇవన్నీ ఏదైనా నీ అంటే ఫ్రాంక్లీ డీలింగ్ ఎన్నేళ్ళు ఇండస్ట్రీకి వచ్చి? నేను ఒక 4 ఇయర్స్ అయింది సార్. 4 ఇయర్స్ అయింది సార్. సినిమాగా సినిమాని ప్రేమించడం పక్కన పెడితే సినిమాని ప్రేమించి తీయడం ఎప్పటి నుంచి మొదలెట్టావు? 2 ఇయర్స్ సార్. 2 ఇయర్స్ ఈ ఇంత ఎక్స్పీరియన్స్లో సార్ ఇన్ని క్యారెక్టర్స్ బాడీ లాంగ్వేజెస్, ముఖ్యంగా నా క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ సార్, ఎందుకంటే నాకు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అదే సార్. బట్ దేవుడు దేవుళ్ళ ఫస్ట్ డేనే సెట్లో రాగానే అది అదృష్టం ఆర్టిస్ట్కి. అంటే హోంవర్క్ ఉంటుంది. నువ్వు చెప్పేది యాక్చువల్గా భయపడ్డావు ఒక పొజిషన్లో, భయపడి ఆయనకి సాటిస్ఫై చేస్తానో లేదో సార్ వద్దని చెప్పేద్దాం అని కూడా నా మైండ్లోకి వచ్చింది ఒక పొజిషన్లో. అయ్యో సార్. ఇది నేను అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా. ఓకే సార్. నువ్వు నాకు వాయిస్ మెసేజ్లు పంపించావు ఇలా ఉండాలి డైలాగ్ మాడ్యులేషన్ అని. సో ఇవన్నీ నేను వింటున్నప్పుడు నువ్వు గుర్తుకొచ్చినప్పుడు, ఎందుకంటే సెట్కి వచ్చిన తర్వాత నాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాలాంటి వాళ్ళతో మీలాంటి వాళ్ళకి కొంచెం ఆ భయం ఉంటుంది సార్. చెప్తే ఏమని అనుకుంటారో సార్, చెప్పకపోతే మీరు అనుకున్నది రాదు. అదే సార్. నాకు తెలుసమ్మా, మహానటులందరూ బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది వెన్ దే ఆర్ నాట్ టోల్డ్. అదే సార్. ఓ డైరెక్టర్ అన్నవాడు ఆయన క్యాప్టెన్లా ఫీల్ అయ్యి, లేకపోతే ఒక రైటర్ అనుకున్నవాడు తన క్యారెక్టరైజేషన్ని కరెక్ట్గా ఫీడ్ చేసి సార్, ఆ సినిమాలో రామారావు గారు బ్యాడ్గా చేశారు సార్, ఈ సినిమాలో శివాజీ గణేష్ గారు బ్యాడ్గా చేశారు సార్, ఈ సినిమాలో ఆయన బ్యాడ్గా చేశారు అని ఇప్పటికీ అంటుంటారు కొన్ని సినిమాలు. వాటన్నిటికీ కారణం వాళ్ళు ఏం చేసినా ఓకే అని చెప్పడం వల్ల వచ్చింది. ఎందుకంటే ఆ మహానటులు సార్ వాళ్ళు ఈజీగా మలుచుకోవచ్చు సార్. అవును సార్. అది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. అవును సార్. మన టీం చేతిలో ఉంటుంది 100%. సో అలాగే ఈ సినిమాకి వచ్చేటప్పటికి నాకు టోటల్గా కొత్త ఫ్రాంక్లీ టెలింగ్ యూ. ఇప్పుడు భరతనాట్యం స్టెప్పుకు నవ్వుతున్నారు అంటే ఇవన్నింట్లో చేసి అలరే, కానీ నన్ను ఎవరు అలా అనుకోలేదు. నన్ను ఎవరు అలా అనుకోలేదు. అలాంటిది నువ్వు ఈ ధర్మాగా నన్ను ఎందుకు అనుకున్నావు? అదే సార్. ఇప్పుడు ఇదాక మీరు అన్నట్టు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మేము టీవీలో అది ఇది చూసేవాళ్ళం సార్. అంటే పర్టికులర్గా మీకు రాయలసీమ సైడ్ నేను చూసింది ఏంటంటే, నేను చదివిన తిరుపతి కావచ్చు రాజంపేట కావచ్చు మీకు సపరేట్ బేస్ ఉంటుంది సార్. ఏదో సినిమా రాయలసీమ మీద ఉన్న ప్రేమతో మా అమ్మ రాయలసీమే ఒక విధంగా. నేను చిటికేస్తే చిత్తూరు, నేను అరిస్తే అనంతపురం, చిటికేస్తే చిత్తూరు, కాలు దువ్వితే కర్నూలు, కన్నెర్ర చేస్తే కడప నా వెంట వస్తాయిరా. సో అలాగా నిజంగా రాయలసీమకి ఎస్. అమ్మ కూడా, అమ్మ అక్కడి నుంచే బయలుదేరింది అమ్మ ప్రయాణం. చిత్తూరు దగ్గరే మదనపల్లి రంగసముద్రం, ఆ రంగసముద్రం మా అమ్మ వాళ్ళ అమ్మ ఊరు. మా అమ్మ వాళ్ళ నాన్న ఊరు మళ్ళీ బార్డర్ కర్ణాటక బాగేపల్లి. ఎక్కడి నుంచి అయితే కంటెస్ట్ చేశాను. సో అది ఒకటి. నేను ఎవరో ఫోన్ చేశారు నాకు, మా అమ్మ వాళ్ళ సిస్టర్స్, భలే ఉంది ట్రైలరు, అసలు
నీ భాష కూడా నచ్చింది నాకు, ఏడా ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ బాగా ఎక్కే వాళ్ళకి. అవును సార్. నేను సినిమా మొత్తం చూడండి పండగ ఏం చెప్పాను. అదే సార్. సో ఓకే, బేసిక్గా మీది నేను ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు సార్, చాలామంది అక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు పోలీస్ స్టోరీ కావచ్చు, ప్రస్థానం సినిమా ఇది కావచ్చు, ప్రస్థానం మాకు చాలామందికి బాగా దగ్గర అయినప్పటికీ పోలీస్ స్టోరీ మా నాన్నగారు వాళ్ళకి బాగా దగ్గర సార్. ఇప్పుడు మా నాన్నగారు లాంటి వాళ్ళు ఏంటి అంటే ఆ సినిమా అది పెట్టుకొని సాయికుమార్ గారు అంటే కేవలం ఈ రోల్కి ఇలా అనుకున్నామంటేనే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ సార్. అంటే సెట్టికి మమ్మల్ని చూడడానికి సినిమా ఎవరు వచ్చేవాళ్ళు కదా సార్, అంటే సాయికుమార్ గారు వస్తున్నారంటే అది ఒకటి ఉండే సార్, అది కొంతమందికే ఉంటుంది సార్. అంటే మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చాయి పోయి అది పక్కన పెడితే సార్, మీరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఒక సినిమా కానీ రెండు సినిమాలు కానీ అది ఎప్పటికీ నిలిచిపోయింది సార్. అది ఎందుకంటే ఒక విధంగా చేశానమ్మా, అయినా సరే ఇప్పుడు అన్న ఇలాంటి వాళ్ళు రొటీన్ అయిపోయారా అన్న దానికి ఒక సమాధానమే మన కళ్యాణం. లేదు సార్, ఎగ్జాక్ట్లీ సార్. అప్పుడు ఎప్పుడైతే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు చూశాను సార్ ప్రస్థానం, అసలు ఆ బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చి అసలు హీరోలు విలన్లు లేని ఈ పాత్రలు అని మీరు ఆ ఆడిటోరియంలో మీరు చెప్తుంటే ఇంపాక్ట్ వేరే ఉండే సార్. ఎప్పుడైతే ఈ రోల్ ధర్మాన్ని రాసుకున్నప్పుడు మాకేంటి అంటే సార్ 100% మీలాంటి పర్ఫార్మర్స్ కానీ అది కానీ ఇంత ఎలా చేస్తారో తెలుసు సార్. ఎప్పుడు మాలాంటి వాళ్ళకి ఏముంటుందండి సార్, ఇప్పుడు నేను కొత్తగా ఉన్నాను సార్, అంటే చిన్నప్పటి నుంచి మీలాంటి వాళ్ళని చూసి మీలాంటి వాళ్ళు పక్కన ఇది చేస్తే ఎంత బాగుంటుంది సార్ రోలు, ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒకటి ఉంటుంది కదా సార్. అది ఎప్పుడైతే రోలు సాయికుమార్ గారు లాంటి వాళ్ళు కామెడీ చేస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ నుంచి వచ్చినప్పుడే ఇంత డల్గా మూతిలా పెట్టుకొని అది చేస్తే ఇంపాక్ట్. మూతి పెట్టడానికి ఎవరైనా ఉన్నారా నీకు రిఫరెన్స్? నేను మామూలుగా చూసే ఉన్నాను సార్, చుట్టుపక్కల ఎక్కడైనా టీ షాపుల్లో అది ఇది తవ్వుతూ ఉంటారు కదా సార్, వాళ్ళ అలగడాలు వేరే ఉంటాయి సార్. వాడు ఎదుటోడు ఉంటాడు సార్, వాడు టీ కాఫీనో టీనో అడుగుతాడు, వాడు కాఫీ అడిగినానుకు లేదు ఈసారి డబ్బులు ఇస్తే కానీ లేదన్న ఆల్రెడీ అకౌంట్ ఎక్కువ అయిపోయిందని అనుకో, పక్కన వాళ్ళ దగ్గర ఎక్కువ చునకలు అవ్వకూడదని పక్కది అలా మూతలు పెట్టుకుంటూ ఉంటారు సార్. అంటే వాళ్ళ ఇంటి అది అమాయకత్వం అబ్జర్వేషనే సార్. నాకు ధర్మ అనే క్యారెక్టర్ ఏంటంటే వెరీ ఇన్నోసెంట్ అమాయకత్వం, ఆ భయంకరమైనత్వం లోపల ఉంటుంది కానీ ఇన్నోసెన్స్ ఎక్కువ ఉంటుంది సార్. నువ్వు అనుకున్న ధర్మ సార్ నాకు ఎన్ని మార్కులు వేస్తావు సార్? అంటే ఫస్ట్ డే సార్ జెన్యున్గా ఎప్పుడైతే మీరు సెట్లోకి వచ్చారో ఆ గెటప్ అది ఇది వేసుకొని సెట్కి వచ్చిన తర్వాత ఏంటి అంటే వాటర్ అది ఇంకా మీరు తాగిన లాగా లోపలికి రావాలి సార్. అది ఉన్నప్పుడు మాకేమైపోయిందంటే నేను చోటు పోయి వణుకుతున్నాం సార్, ఎందుకంటే మీరు అన్నమాట వాస్తుంది సార్. ఎందుకంటే మాకు ఎంత స్కోప్ ఉంటుందో తెలిసేది కదా సార్, అంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటేనే అది ఒకటి ఉంటుంది కదా సార్. కానీ ఎప్పుడైతే మీరు అది యాక్సెప్ట్ చేసి ఎలా చేద్దాం చెప్పండి అమ్మా అన్నారో ఇంకా వెరీ హ్యాపీ సార్. సెట్లోకి వచ్చి నేను ఎక్కడ చూసేవానంటే సార్ చుట్టుపక్కల మీరు చేసేటప్పుడు అందరూ ఉన్నప్పుడు వాళ్ళ ఫేస్లు ఇలా గమనించేవాడి సార్, ఈవెన్ మీ స్టాఫ్ వాళ్ళు అయితే నవ్వుతుండేవాళ్ళు సార్, మిమ్మల్ని ఎన్నో రోల్స్లో చూసింటారు నవ్వుతుంటే అప్పుడే నేను ఫీల్ అయిపోయింది సార్. అంటే నేను అనుకున్న దానికన్నా 120% ఎక్కువ వచ్చేసింది సార్. ఈరోజు టీజర్లో ట్రైలర్లో మీరు ఎండా లేదు వానా లేదు ఆ డైలాగ్ చెప్తుంటే ఆ రియాక్షన్స్ వేరేలా ఉంటాయి. చాలా చాలా ఉన్నాయి థియేటర్కి రండి. అదే సార్. బట్ నేను కడప నుంచి మన లొకేషన్కి వస్తున్నాను, అవును సార్, మధ్యలో సిగ్నల్స్ పోతాయి కొన్ని చోట్ల కొండ ఎక్కినప్పుడు అంతా, అక్కడ ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని దిగిన తర్వాత మళ్ళీ ఆన్ చేయడం, నీ డైలాగులు వింటూ నీ మాడ్యులేషన్ వింటూ వస్తుండేవాడు. మా స్టాఫ్ నన్ను అడిగేవారు, నాతో నార్మల్గా రారు వాళ్ళు, కృష్ణ ఎవరు వస్తుండేవారు, అదేంటి సార్ అన్నిసార్లు వింటున్నారని, ఎవరో భయంగా ఉందిరా కొత్తగా ఉందిరా మాడ్యులేషన్ రా, అంటే డబ్బింగ్లో చూసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ డబ్బింగ్ అన్నది మనం చేసిన దానికి మ్యాచ్ చేయగలం తప్ప కొత్తగా ఇక్కడ ఏమో మనం చేసేయలేం. అవును సార్. సో చాలా మంది అదొక రాంగ్ కాన్సెప్ట్, డబ్బింగ్లో చూసుకుందాం. అవును సార్. ఏదైనా అక్షరం మార్చచ్చు, ఎక్స్ప్రెషన్ మార్చలేము. అవును సార్. ఎక్స్ప్రెషన్కే మ్యాచ్ చేయాలి. అవును సార్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక తిరిగి మళ్ళీ వెళ్ళేవాడిని, లోపల కూర్చునేవాడిని, మళ్ళీ క్యారవన్లు అడిగేవాడిని అలాగా. సో ఇంకా అక్కడి నుంచి ఏమైపోయిందని నాకు కూడా శ్రీధర్ని చూడటం నిన్ను చూడటం మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, మీరు వన్ మోర్లు ధైర్యంగానే అడిగారు. అదే చాలా చోట్ల ఎక్కువ అవసరం రాలేదు మనకు, రాలేదు సార్ అసలు. కానీ అవసరం ఉన్న చోట మీరు అడిగారు, లక్కీగా అన్నీ వర్కౌట్ అయ్యాయి. మీ ఇంప్రవేషన్ సార్ ఏమైనా బాగా వచ్చి అసలు అసలు లంచ్ సీన్ అని మాది ఉంటుంది కదా సార్, అది మీరు మాట్లాడేటప్పుడు నెత్తి మీద పోయి అనే సీన్, నెత్తి మీద పోయినది సూపర్ సూపర్ చాలా సార్. సో బేసిక్గా ఈ ఫాదర్ అండ్ సన్నది మీ నాన్నగారితో రిలేషన్షిప్ ఎలా ఉండేది నీకు? ఇంచుమించు ఇలాగే ఉంటుంది సార్. అవునా? ఇంచుమించు. సో నాన్న కూడా తెలియని ప్రేమ ఉంది కానీ భయం ఉంది ఏమవుతాడు అని. ఎక్కువ ఉంది సార్ వాళ్ళకి, ఎక్కువ ఉంది సార్ భయం. మా నాన్న అయితే సార్, మా అమ్మ నన్ను ఎంకరేజ్ చేసేవారు. నాన్న ఒకరోజు నన్ను పిలిచి, బాబు వద్దురా సినిమా ఇండస్ట్రీ వద్దు. ఏం నాన్న అన్నాను. అప్పుడు డబ్బింగ్లు స్టార్ట్ చేశాను, 250 రూపాయలు నా ఫస్ట్ నాకు డబ్బులు ఇచ్చారు, డాక్యుమెంటరీ చెప్పాను సార్. ఆ తర్వాత తరంగిణి 500 రూపాయలు సుమన్కి. ఓకే సార్. అయిపోయిన తర్వాత ఎందుకో నాన్నకి భయం, పిలిచి బాగా చదువుకుంటున్నాడు, బిఏ చేశాను, ఎంఏ చేశాను, ఎంఫిల్ చేశాను, వద్దురా నాన్న నువ్వు నాలాగే అయిపోతావు, నేను హీరో వాళ్ళు వచ్చాను, నాకంటే పర్సనాలిటీ, నాకంటే రిచ్ వాయిస్,
నాకంటే స్టేజ్ ఎక్స్పీరియన్స్. అలాంటి మనిషి తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వద్దు నాన్న వద్దు నాన్న వద్దు నాన్న అని నన్ను ఏమో నాన్న నిజమేమో రేపు అంటే ఆయన ఎలా పెట్టారంటే ఈ రోజుకి నేను స్ట్రగుల్ అవుతున్నాను, 5 మంది పిల్లలు, ఇంత పెద్ద ఫ్యామిలీ, అప్పటికి ఇంకా సిస్టర్ పెళ్లి చేసాం లేదో నాకు తెలియదు, సిస్టర్ పెళ్లి చేసామేమో వద్దు అని నేను డిసైడ్ అయిపోయాను వద్దు అని వెళ్ళిపోయాను. పడుకున్నాను 11 గంటలకి ఎవరు లేపుతున్నాను చూస్తా అమ్మ అమ్మ ఈ కాన్వర్సేషన్ అంతా విన్నారు. ఓకే చిన్న ఇల్లు బయట మీద కూర్చుంటే అందరికీ వినిపిస్తుంది రా అని చెప్పి నాకు ఇప్పటికీ గుర్తు. తీసుకెళ్ళి కూర్చోబెట్టి నాన్న భయం నాన్నదే నాన్నకి కలిసి రాలేదు నీకు కలిసి వస్తుందిరా నువ్వు సాధిస్తావు నువ్వు చదువు వదలద్దు డబ్బింగ్లు ఉంటే సాయంత్రం 6 గంటల తర్వాత చెప్పు అని అలాగే స్కూల్ కాలేజీకి వెళ్ళిన స్కూల్ ఎందుకంటే నేను నా 11th ఇయరే నటన ప్రారంభించాను. అదే సార్ 1973-74లోనే ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. 74లో ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను సంసారం సినిమా. డైలీ మార్నింగ్ కాలేజ్ కానీ స్కూల్ కానీ స్కూల్ నుంచి కాలేజ్ డైలీ ఈవినింగ్ షూటింగ్లు ఉంటే మాత్రం ఎక్కొట్టాల్సి వచ్చేది. ఈ ప్రాసెస్లో నాన్న భయాన్ని నాన్న దీన్ని నమ్మకమే లేదు. అప్పటికి నాకేం పెద్దగా వేషాలు రాలేదు, ఏదో విలన్ కొడుకని పరచూరి బ్రదర్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అమ్మ విపరీతమైన ఇన్స్పిరేషన్ నాకు, ఆవిడ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్ట్రెస్. ఆవిడ ఫోటోలు చూసిన ఆవిడ డ్యాన్సులు చూసిన షాక్ అవుతావు, కానీ ఆవిడ ఫ్యామిలీ కోసం ఆవిడ నట జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు. సో అలాంటి నాన్న పోలీస్ స్టోరీ చూసిన తర్వాత అదే సార్ మనకు చెప్పారు సార్ చిరంజీవి గారు కూడా పోలీస్ స్టోరీ చూసినప్పుడు. సో నేను అనేది ఏంటంటే అలా నా జీవితం. సో ఫైనల్ గా నాన్న ఇస్ హ్యాపీ, కానీ నాన్న హ్యాపీ అవ్వడానికి 61లో పుట్టిన నేను 96లో గానీ ఆయనకు కాన్ఫిడెన్స్ రాలేదు నా కొడుకు సాధించాడు అని. అంటే దగ్గర దగ్గర 35 ఇయర్స్. అలాగే మీ నాన్న నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. లేదు సార్, అంటే ఆయనకి నాకు అనుబంధం కూడా ఇలాగే ఉంటుంది సార్, ఎక్కువ మాట్లాడుతూ ఇంటికి వచ్చాను. అదే సార్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మొత్తం ఇప్పుడు నేను అదే అంటాను, హౌస్ ఈజ్ డిఫరెంట్ హోమ్ ఈజ్ డిఫరెంట్. అవును సార్, అది హోమ్. అదే సార్, సో హోమ్ అంటే ఒక తెలియని ఒక బంధాలు అనుబంధాలు. అవును సార్, ద వే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది కానీ. అవును సార్, ఎంతో ప్రేమగా మాకు ఆ రోజు మీరు అందరూ చేసిన అదే సార్ చాలా ఆత్మీయంగా ఉండింది. అదే సార్, సో వండర్ఫుల్ ఫ్యామిలీ. కానీ నువ్వు బేసిక్గా ఏంటి అసలు బేసిక్గా ఏం చేయాలి, అసలు ఏమవ్వాలనుకున్నావు? లేదు సార్, అంటే నేను మీరు మా ఊరు చూశారు సార్, ఇంకా రోడ్డు కూడా సరిగ్గా ఉండదు. అంటే అక్కడ నేను తెలుగు మీడియం చదువుకున్నాను సార్, చిన్నప్పటి నుంచి అక్కడే తెలుగు మీడియం చదివి అక్కడి నుంచి తిరుపతిలో చదువుకొని బీటెక్ చేశాను సార్, అన్నమాచార్య కాలేజ్లో. బీటెక్ అయిపోయిన తర్వాత బేసిక్గా అందరిలానే జాబ్ ఎత్తుక్కుంటూ జాబ్ తెచ్చుకొని బెంగళూరులో వర్క్ చేశాను సార్. కన్నడ గుత్తా? కన్నడ గుత్తా సార్. గుత్తా కొంచెం మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఈ సినిమాతో నీకు కూడా. అవునా సార్? ఇంకా దీంతో అదే సార్, ఒకటి కన్నడ డబుల్ లాంగ్వేజ్ చేసేద్దాం ఇద్దరం చేద్దాం సార్. ఓకే, అలా జాబ్ చేసే ప్రాసెస్లో ఏంటి అంటే సినిమా అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన పిచ్చి సార్. అంటే ఊర్లో ఒకే టీవీ ఉండేది ఎవరో ఒకరి ఇంట్లో, అందరం వెళ్ళి కూర్చొని అక్కడ కూర్చొని చూసేవాళ్ళం. అక్కడ చూసి అక్కడ ఏంటంటే మాకు చిన్న చిన్న సీడీలు సార్, నాకు ఇంకా గుర్తు మా నాన్న టీవీ కొన్నప్పుడు జస్ట్ 4 క్యాసెట్లు పెట్టుకున్నారు, నరసింహనాయుడు, సమ్మర్సింహారెడ్డి, వాళ్ళకి ఏంటంటే ఇవి ఎక్కువ ఫ్యాన్. నాన్నగారు ఎక్కువ సార్, అవునా? నాన్నగారు అందుకే మీ వాయిస్లు అన్నా కానీ ఇప్పుడు మీరు సెట్లేకి వచ్చిన తర్వాత రోజు ఇంటికి వచ్చి చూస్తే మా నాన్న ఫోన్లో ఎప్పుడు పోలీస్ స్టోరీ చూస్తూనే ఉంటాడు సార్. బాలయ్యబాబు నాతో సింహసింహం చేస్తున్నప్పుడు అన్నారు, నేను ఎన్టీఆర్, నువ్వు ఎస్వీఆర్. సూపర్. సో అలా ఉండే బాలయ్యబాబుతో ఆ ఫ్యామిలీ కూడా రామారావు గారితోనే మొదలైంది. అవును సార్, నా మొదటి సినిమా సంసారం చెప్పడం, నా లాస్ట్ సినిమా మేజర్ చంద్ర, ఆయన లాస్ట్ సినిమా మేజర్ చంద్రకాంత్లోనే యాక్ట్ చేయడం. అవును సార్. సో మన అదృష్టం కూడా అమ్మా, నీకు కానీ నాకు కానీ ఇప్పుడు మా ఆదికి కానీ మన అందరికీ ఏంటంటే అందరూ మన ఫ్యాన్స్. అదే సార్, అందరు ఫ్యాన్స్ మన సినిమాలు చూస్తారు. ఎందుకంటే మనం అందరు ఫ్యాన్స్ కాబట్టి. సో అదొక అడ్వాంటేజ్ మీ అందరికీ. అవును సార్. సో ప్లస్ సినిమా ఏమైపోయిందంటే ఈరోజు సినిమా కూడా ఒక పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. నేను చూస్తుంటే నిన్న మన కమెంట్స్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీకు విష్ చేస్తున్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు, మా మహేష్ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు. సో ఇంకా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎప్పుడు మనతోనే ఉంటారు. సో ఇట్ సంథింగ్ లైక్ బాలయ్యబాబు ఫ్యాన్స్, అదొక అదృష్టం నీకు. వెరీ హ్యాపీ సార్. నువ్వు కూడా అదే మావాడు అంటున్నాడు కదా ట్రైలర్ చూస్తూ, మావాడు కూడా బాలకృష్ణ ఫ్యాన్ ఉన్నాడు నీ ఎంట్రీలో ఫస్ట్ కూడా. సో ఆ ఫీల్ ఉండింది. సో గుడ్ గుడ్. మన సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంటుంది సార్. అవునా? అని చెప్పేది చెప్పలేదు. థియేటర్కి రండి. సరే, బెంగళూరు వెళ్ళావు? బెంగళూరు నుంచి రాగానే చిన్నప్పటి నుంచి సినిమాలు అనేది పిచ్చి ఎక్కువ ఉండే సార్ సినిమాలు. కానీ మాకున్న నేను పుట్టిన ప్లేస్కి మాకేంటే చాలా దూరం సార్, సినిమా చూడడమే మాకు పెద్ద విషయం. అలాంటిది హీరో మనం అనేది ఊహించుకోవడమే చాలా భయంకరమైన విషయంగా ఉండే. అనుకోకుండా ఒక అతను షార్ట్ ఫిల్మ్ తీద్దాం రా అంటే గచ్చిబోలి అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను సార్ 2016.
అది చేయడం ప్రసాద్ ల్యాబ్స్లో స్క్రీనింగ్ జరుగుతుంటే ఫస్ట్ టైం మనం మొహం స్క్రీన్ పైన చూసుకున్నాం సార్. అదే పర్లేదే అంటే అప్పటి వరకు మనం వేరే హీరోలను చూసి 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 మన మొహం అటు చూసుకునేసరికి ఏదో తెలియని ఒక ఆశ పుట్టడం, సాధించగలమా లేదనే భయం పుట్టడం, ఈ రెండిట్లో నిజంగా సాధించగలమా లేదని తెలుసుకోవడానికి ఒక 6 మంత్స్ టైం పట్టింది సార్. ఈ 6 మంత్స్ ప్రాసెస్ అంటే ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసుకోవడం, శ్రీకారం కూడా నేనే చేశాను, ఇవి చేశాను సార్. చూశాను అది. అదే సార్, ఎందుకంటే సినిమా చేశాను, సినిమా చేశారు సార్. సో కిషోర్ నాకు నీ మీద బాగా చెప్పేవాడు. అదే సార్, ఆ తర్వాత మనం కలిసాం అనుకుంటా. అవును సార్, దాని తర్వాతే కలిసాం సార్. మీరు శ్రీకారం కమిట్ అయ్యాక మనం కమిట్ అయ్యాక. ఈ ప్రాసెస్లో జాబ్ అక్కడి నుంచి డైలీ అక్కడ 4 డేస్ వర్క్ చేసి ఎవ్రీ 3 డేస్ ఇక్కడికి వచ్చి వర్క్ నేర్చుకున్నాను సార్. అన్నీ నాకు స్కూల్ కాలేజీ లాగా నీకు జాబ్ జాబ్ సార్. అన్నీ నేర్చుకొని వచ్చి తర్వాత ఇక్కడ మనకు ఓకే మనము చేయగలమని నమ్మిన తర్వాత నాకు ఫస్ట్ సెట్ చూసిందే మీతోనే సార్. ఇది ఒక సినిమా మంది అక్కడ పద్మాలయ స్టూడియోస్లో ఓపెన్ అయింది సార్. మీరు యముడుగా నేను ఫస్టే నేను జస్ట్ అదే సార్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సార్. వాడు మా సిద్ధు అని మా పెదనాన్న గారి ఫ్రెండ్స్ ఆ బ్యాచ్ అంతా. అవును సార్, నేను 2016 శ్రీకారం రిలీజ్ అయింది సార్. మంచి రెస్పాన్స్ వచ్చింది. అది చూసి కాంబినేషన్ కూడా చేశాను కదా మీరు. ఒకరోజే సార్, ఒకరోజే. తర్వాత అది నేను మిమ్మల్ని మళ్ళీ భూమికి పంపించడం. అవును సార్, అది సార్ నేను ఒకరోజు చేశాను. యమధర్మరాజు అక్కడ యమధర్మ ఇక్కడ ధర్మ ధర్మ సార్. తర్వాత అసలు అదే మళ్ళీ మనం ఇలా అక్కడ సార్ అలా కష్టపడుతూ నేర్చుకొని నేను రాజవర్ రాణి గారు చేసి. రాజవర్ రాణి గారు ఎలా స్టార్ట్ అయింది అది? అదే బ్యానర్ సురేష్. అవును సార్, అది నేను షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఫిలిం చేయాలని నేనే డిసైడ్ అయ్యాను సార్. అంటే మనమే ఫిలిం చేయాలి అని చెప్పి మన ఫ్రెండ్ సర్కిల్స్లో ఎవరు ఉన్నారని చూడడం. అప్పటికి రవికిరణ్ అన్న ఒక అతని దగ్గర మంచి కథ ఉందని విన్నాను సార్. అప్పుడు అప్రోచ్ అయ్యి కథ విని మనకి చాలా బాగా సూట్ అవుద్ది. ఫస్ట్ సినిమా చాలా ఇన్నోసెంట్గా చేయాలి. నా కథ చెప్పి నువ్వు నన్ను మనం చేస్తున్నా తర్వాత ఆ సినిమా చూశాను. అదే సార్, వెరీ ఇన్నోసెంట్గా ఉంటుంది సార్. అవును, అది అది చేసి సెకండ్ సినిమా కమర్షియల్ సినిమా చేయాలనుకున్నాను సార్. అందుకే మళ్ళీ నేనే రాసుకొని ఇది స్టార్ట్ చేశాను సార్. సో థ్యాంక్స్ టు సురేష్ ప్రొడక్షన్స్. చాలా బాగా సపోర్ట్ చేశారు సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈ టైటిల్ ఎక్కడ నుంచి వచ్చింది? మనకి ఒరిజినల్ ఒరిజినల్ గా ఉంది సార్. అదే చేసిన కళ్యాణ మండపం అంతే సార్, దాని పేరే ఎస్ఆర్ కళ్యాణ. అవును సార్. ఎన్ని పెళ్లిలు జరుగుతుంటాయి? ఎన్ని చాలా. ఆ కళ్యాణ మండపానికి ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు చేసుకున్న ప్రతి ఫ్యామిలీ వచ్చి ఈ ఎస్ఆర్ కళ్యాణ మండపం చూడాలి తప్పకుండా. ఎస్ ఎస్ సార్, గ్రేట్. అది మనకి కానీ మన శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అని మన తాతయ్య అవ్వగారి పేరు పెట్టుకున్నాం సార్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు గుర్తుందా సార్ మనకు, నాకు ఇప్పటికీ నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం తలుచుకుంటే గూస్ బంప్స్ మూమెంట్ ఏంటంటే సార్, మన ఇద్దరం మీ క్లైమాక్స్ సీన్ సార్, ఎస్వి రంగారావు గారు ఫోటో దగ్గరికి వెళ్ళాలని ఒకటి ఇలా డిస్కస్. నా జీవితంలో నన్ను ఫస్ట్ ఆశీర్వదించింది ఆ మహానటుడు. అవును సార్, ఎస్వి రంగారావు గారు 1972 అక్టోబర్ 20. అవును సార్, మద్రాసు వాణి మహల్లో. అవును సార్, నేను మైసభ చేస్తూ ఉంటే ఆయన ఎంటర్ అయ్యారట. ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నాను. మా నాన్నగారి కథ ఇంకా ఆయన అంటే భయం భక్తి. వెళ్ళి రెండు రెండు కూర్చోండి అంటే అంతే అట. మధ్యలో చిన్న సీన్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఇంకో సీన్ ఉంటుంది. ఆ మధ్యలో వచ్చి కూర్చున్నారట. ఓకే, కూర్చుంటూ శర్మ ఎవరు అన్నారట. అంటే నేను చాలా మొహం పడుతూ మా అబ్బాయి అన్నట్టు అని చూసి లోపలికి వచ్చి నేను ఇంత ఉన్నాను, ఆయన అంత ఉన్నాడు, అలా ఎత్తుకుని నాకు ఒక డైలాగ్ కరెక్షన్ చెప్పి అంత బాగా చెప్తున్నారా, ఇప్పుడే నా అంత స్పీడ్లో ఉన్నావు, కొంచెం క్లారిటీ ఉంది. సూపర్ సార్. అలాంటి రంగారావు గారిని పెట్టడం ప్లస్ ఎస్వి రంగారావు గారిని సినిమాలో ఆయన యాక్ట్ చేయడమే కాదు ఆయన ఫోటో పెట్టిన సినిమాలన్నీ సూపర్ హిట్. సూపర్ సార్, సూపర్ సార్. అదొక సెంటిమెంట్. మన ఇద్దరు ఎలా ఎందుకు పెట్టుకున్నావో తెలియదు కానీ లేదు, నాకు ఆయన అంటే చాలా ఇష్టం సార్. వెరీ, ఆ కట్అవుట్కి తెలియకున్న ఒక ఇమేజ్ ఉంటుంది సార్. అందుకే మీరు మన సినిమాలో చాలా పెద్ద కట్అవుట్ చేయించి మరి అదే పనిగా. సో ఆయన మహానటుడు సార్. ఆయన లెవెల్లో మన ఇద్దరం 50% చేసిన అయ్యా. ఎందుకంటే ఎంతైనా ఇప్పుడు సినిమాలో ఆయన ఫాదర్ అయినా ఆయన కొడుకు మనవడు, మన ఇద్దరం థియేటర్ని రంగారావు గారి లెవెల్లో మనం లేకపోతే ఎంతే సంగతులు. సో ఓవరాల్గా నీకు ఓకేనా ఫిల్మ్? అసలు మామూలుగా లేదు సార్, వెరీ ఎక్సైటెడ్ సార్. ఆ మూమెంట్ ఆ రోజు నాకు ఇంకా మా టీం వాళ్ళు అందరం చెరీష్ చేసుకుంటాం సార్. మనం మీరు అక్కడ కూర్చోన్నారు, మాకేవో చెప్తున్నారు సార్ ఇలాంటి పాత జ్ఞాపకాలు అన్నీ చెప్తున్నప్పుడు, సరే మీరు రండి, అది రెడీ అయిందన్న తర్వాత సెట్టు రండి, పెద్ద ఆయన ఆశీస్సులు తీసుకుందాం అని ఇద్దరం వెళ్ళాం సార్. మీరు వెళ్ళగానే మన అప్పటిదాకా గాలి లేదు ఏమీ లేదు సార్, దండేస్తున్నారు. మన ఇద్దరం వెళ్ళి వెళ్ళగానే దండు ఊగింది సార్. నేను నాకేం అర్థం కాక షాక్ అయ్యి ఇలా తిరిగితే పెద్దోళ్ళు ఊరికేవరయ్యా ఆరా ఉంటుంది అన్నారు సార్. ఆ రోజే ఫిక్స్ అయ్యింది సార్. ఇది నిజంగా వెరీ అవును, మనకి లేదు అంతవరకు వర్షం లేదు ఏం లేదు సార్. అసలు మనం వెళ్ళాము ఆ దండ ఎలా ఊగిందో ఊగింది సార్. అండ్ అక్కడే నా క్యారెక్టర్ కూడా నేను అర్థం చేసుకుని మారే మూమెంట్ సార్. అసలు
మీరు నేను మీరు ఎలానే ఉన్నారు సార్, నాకు ఇంకా గుర్తుంది నేను సడన్గా షాక్ అయ్యి మీ సార్ ఎదురేసరి మీకు మీరు మీరు జస్ట్ ఒక హెడ్ మూమెంట్ ఇచ్చి పెద్దోళ్ళు ఊరికేవారు, ఆయన ఆశీస్సులు అవి తీసుకున్నారు సార్. అంతే అది మన ఏంటంటే మనసా వాచ కర్మణ, మన సంకల్పం బాగుంటే ఇవన్నీ జరుగుతాయి. అంతే సార్. సో అలాగా నీకు ఎస్ఆర్ క్లైమన్ పేరు అలా పుట్టింది. సార్ సో ఇక్కడి నుంచి ఇంకేంటి ఆ ట్రావెల్ ఎలాగా సరే నే మర్చిపోయాను, ఇప్పుడు పోలీస్ స్టోరీ నేను కాదు హీరో సార్, ఇంకో చాలామంది హీరోస్ అనుకుని పెద్ద హీరోలు అందరినీ అనుకుని అవును సార్, థ్రిల్లర్ మంజుని ఫైట్ మాస్టర్ ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తాను. అవును సార్. కథ విన్నాను, కథ విని అయ్యో ఇలాంటి వేషం నాకు వస్తేనా అని అనుకున్నాను, కానీ మరి ఎక్కువ ఆశ అని ఫైనల్గా అడిగాను. నువ్వు హీరో పేరు చెప్పారు, బ్రదర్ వేషం వేస్తాను. ఫైనల్గా భగవంతుడి సంకల్పం నేనయ్యా, ప్రస్థానం నేను కాదు మమ్ముటీ గారి దగ్గర నుంచి మొదలెట్టి ఎంతోమంది అనుకుని నా దగ్గరకు వచ్చాను. అలాగే ఇది నన్ను డైరెక్ట్గా అనుకున్నావు, నేను ఏదో చిన్న లీక్ చేసే మోహన్ బాబు గారి పేరు చెప్పి ఫస్ట్ మోహన్ బాబు గారిని అనుకున్నాం సార్. అంటే ఆ కట్అవుట్ సార్ది కూడా రాయలసీమ కదా సార్, కొంచెం అది ఉంటుంది. ఆయన నాకు ఒక అన్నయ్య మా ఇంట్లో పెరిగాడు, ఆయన సూపర్ భక్త ఆయన పేరు, మా అమ్మకి ఒక విధంగా పెద్ద కొడుకు. సో ఇంకా ఆయన ఆయన చేస్తే బ్రహ్మాండం అనుకో, రాయలసీమ రాయలసీమ రామన్న చౌదరి, రామన్న చౌదరి. అదే సార్. బట్ ఓకే అన్నయ్య థ్యాంక్స్ మీకు, నాకు నాకు ఈ వేషం వచ్చినందుకు. అసలు అనుకున్నాం సార్ అంటే అది ఉంటుందని. తర్వాత నిజంగా చోటు భయ సార్, ఎక్కువ డైరెక్టర్ ఎక్కువ మీ ఇద్దరం కూర్చున్నప్పుడు ఇద్దరు డిస్కషన్లో నేను సార్ సాయి కుమార్ గారు అని అంటే మోహన్ బాబు గారు ఒక్కరని ఇంకేమన్నా అనుకున్నాం, రావు రమేష్ గారు అనుకున్నాం సార్, అనుకున్నాము. మంచి ఆర్టిస్ట్ అసలు మోహన్ బాబు గారు ఒక లెవెల్లో ఉండేది, రావు రమేష్ అయితే తన స్టైల్ తనకు ఉంది, తన స్టైల్ అండి, అతను అద్భుతంగా చేస్తున్నాడు సార్. నాకు కొత్త కొత్త ఈరోజు సాయి కుమార్, ఇప్పుడు నేను శ్రీకాంత్ అయ్యం గారు వేషం చేసి ఉండొచ్చు మామూలు రొటీన్గా, అదే అదే సార్ అదే సార్. ఈ వేషం నాకు ఇప్పుడు నాకే ఎక్సైట్మెంట్గా ఉంది, అసలు ఆరో తేదీ ఎప్పుడు వస్తుందా పబ్లిక్లో, నేను ముఖ్యంగా రాయలసీమలో చూడాలి సినిమా. లేదు సార్, తప్పకుండా కడప రిలీజ్ అయిన వీకెండ్ వెళ్దాం, తప్పకుండా సార్ వెళ్ళి కడపలో చూద్దాం. అసలు అంటే ఏం లేదు సార్, ఏవైతే డైలాగ్లు ఉన్నాయో ఈరోజు నిన్న మనం ట్రైలర్లో రిలీజ్ చేసిన డైలాగ్ సార్, అది మీ మాటల్లో అంటే ఎంత సార్ అంటే నిన్నటి నుంచి అందరూ బేసిక్గా నేను దీంట్లో రైటర్గా ఉన్నప్పటికీ హీరోగా చేసినప్పటికీ నాకేంటంటే నాకు లిటరల్గా మీ గురించి మాట్లాడుతుంటే ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నాను సార్ నేను, ఎందుకంటే ధర్మ అనే క్యారెక్టర్కి అంత అటాచ్ అయ్యాను సార్, మేబీ రాశాను కదా సార్ అది రైటింగ్ వల్ల. అందరూ వచ్చి డైలాగులు అందరూ ఓపెనింగ్ డైలాగ్ ఉంది కదా సార్, అంటే 10 రూపాయలు సంపాదిస్తే కానీ కడుపును పుట్టిన కొడుకు కూడా తండ్రికి విలువైన అంటే, ఈరోజు ట్రైలర్ నేను రిలీజ్ అయ్యి ఈరోజు మార్నింగ్ అంతా కాల్ చేసి అదే సార్, ప్రతి ఒక్క ఫాదర్ ఈ సినిమాకి వెళ్ళాలి. నిన్న మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భరత్ ఉన్నాడు కదా సార్, వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి మరి ఏంట్రా మా గురించి అంతా తీసినట్టుంది ఏంటి అన్నారు సార్, ఏంటి దాంట్లో చూపించిన జస్ట్ 2 డైలాగులకి సార్ ఎంత ఇంపాక్ట్ ఉందంటే, అదే సార్ ఎంత రాసినప్పటికీ మీ వాయిస్ సార్ అంటే నేను కూడా యాజ్ ఎ యంగ్ ఫిలిం మేకర్గా వాయిస్ కూడా నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో సార్, నేను నా ఫుల్ వాయిస్ ఇవ్వలేదు సినిమా. అవును సార్, క్యాషువల్గా ఏదో క్యాషువల్ డైలాగులు కాబట్టి. అవును సార్, చాలా వరకు క్యాషువల్గా వెళ్ళింది, చాలా క్యాషువల్. క్లైమాక్స్లో మాత్రం ఒక చిన్న పంచ్ ఉంది, అది కూడా నువ్వు 2వ టేక్ అడిగి నాతో చేయించుకున్నావు. అదే సార్, లాస్ట్ డైలాగ్ వదిలేదు, ఆ లాస్ట్ డైలాగ్ సరిపించింది. ఓహో ఇక్కడో మళ్ళీ ఆ సాయి కుమార్ పవర్, పవర్ఫుల్ క్యారెక్టరే సార్, కానీ ఆ పవర్ని నువ్వు బాగా అసలు సూపర్ సూపర్. లేదు సార్, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసరి సార్, అంటే అప్పుడు మీరు పర్టికులర్గా సీన్స్ చేసేటప్పుడు. నేను బేసిక్గా సార్ నా క్యారెక్టర్ నాకు తెలుసు, నువ్వు ఓవరాల్గా కథగా చెప్పావు. అవును సార. ఇప్పుడు నా కథని బ్యాలెన్స్ చేసే కథ నీ కథ ఉంటా చెప్పు. ఉంటా సార్, నాది మొత్తం వేరే, మీరు అటు సైడ్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, నేను ఇటు సైడ్ ఎంటర్టైన్ చేస్తాను, అన్ని కలిస్తేనే అన్నీ కలిస్తేనే. ఇదే ఇలా పట్టుకున్నావు నువ్వు చేసే ఫ్రేమ్ని వదులుతావా? అదే ఆ ఫ్రేమ్నే వదలను. లేదు సార్, అసలు అలాగే తులసి అమ్మ అసలు మీ ఇద్దరు కాంబినేషన్ గురించి ఈరోజు ఎంత సార్? మేమంతా చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యాం, ఇన్ని సినిమాలు చేసాం. అవును సార. తులసి ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు, అలాంటిది మొన్న చేసింది. సాయి సూపర్ సినిమా నువ్వు ఇరగదీసావు రాని. అదే సార్. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అసలు అలాగే భాస్కర్ భట్ల గారు. అవును సార్, భాస్కర్ భట్ల గారు సినిమా చూసి మన కిషోర్ శ్రీకారం కిషోర్ నాకు రష్ చూసే మెసేజ్ పెట్టాడు. అవును సార్. అలాగే అందరూ చాలా ఎక్సైట్మెంట్, సౌండ్ ఇంజనీర్లు, సౌండ్ ఇంజనీర్లు కూడా పర్ఫెక్ట్ జడ్జ్, చాలా జడ్జ్మెంట్ ఉంటుంది. అలాగే స్కోప్ టు భరద్వాజ్ అండ్ వండర్ఫుల్ కెమెరా వర్క్. మీ టీమ్ ఏలే త్రిమూర్తులు మీ ముగ్గురు. అదే సార్. నువ్వు శ్రీధరు కెమెరామ్యాన్ అసలు విశ్వాస్ కదా? అవును సార్, విశ్వాస్ భయ్. మీ ముగ్గురు అదరగొట్టారు అండ్ వండర్ఫుల్ నీ టీమ్ మొత్తం అందరూ ఇన్వాల్వ్మెంట్. అవును సార్. అసలు ఈవెన్ అబ్బాయి క్యారెక్టర్ కానీ కిట్టయ్య గారు మీ గురించి చాలా, ఆయన సుకుమార్కి చాలా ఇష్టమైన యాక్టర్. అవును సార్. సో ఆయన కూడా చాలా నన్నే కొత్తగా ఫీల్ అయ్యాడు. మీ టీమ్ సార్ మీకు చేస్తున్నప్పుడు ఆయన ఎమోషనల్ అయ్యేవాడు. అదే సార్. సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీ దగ్గర నుంచి. మన ప్రమోద్ రాజు ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇంతకుముందు చేసేది ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఇదే ఫస్ట్ ఫిల్మ్ సార్. ఓకే.
రాజవరాణి గారు అయిపోయిన తర్వాత చూసి వాళ్ళు చాలా బాగా నచ్చింది సార్. మా మామ ద్వారా సో వాళ్ళు ఫస్ట్ టైం సో వాళ్ళు ఓన్లీ కథ విని నమ్మకంతో అంతే సార్. బేసిక్ కథ కూడా వెళ్ళలేదు సార్. వెళ్ళాము ఒకసారి రాజవరాణి గారు అయిపోయింది ఇలా సినిమా చేయాలనుకున్నాము జస్ట్ సార్ మనల్ని నమ్మి ఒక అర్ధ గంట ఫ్రాంక్ పాండమిక్ తగ్గకుండా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న టైంలో మన సెకండ్ షెడ్యూల్ చేసాం. అసలు నేను అంత భయంతో వచ్చానంటే కానీ సెట్ వస్తే అన్ని మర్చిపోయామండి. ఏదో మార్నింగ్ ఉండేది మాస్క్ అన్ని మర్చిపోయామండి. రూమ్కి వెళ్తే మళ్ళీ ముట్టుకున్న లిఫ్ట్ దగ్గర నుంచి దిగిన దగ్గర నుంచి మళ్ళీ ఒకరు శానిటైజ్ చేస్తే తలుపు తీసుకోవడం వెళ్ళడం కూర్చోవడం భయం. కానీ షూటింగ్ అట్మాస్ఫియర్ ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇచ్చింది భగవంతుడి దయవల్ల. ఆ పాండమిక్లో కూడా మీరందరూ అక్కడే ఉండి ఎక్కడ అప్సెట్ అవ్వకుండా. అండ్ నాకు చైల్డ్హుడ్ ఎపిసోడ్ కూడా మా ఇంట్లో వీరబాబుని మా ఇంట్లో పర్మనెంట్గా పనిచేస్తున్నాడు సార్, నేను మా అబ్బాయిని అలాగే పడుకోబెట్టుకుంటాను సార్, నేను అలాగే వాడికి భోజనం పెడతాను, నేను వెళ్తే కానీ వాడు భోజనం చేయడు సార్. సో ఆ కనెక్టివిటీ ఉంది. సో వాడింతే వీరబాబు అనేవాడు వాడే వాడికి ఇద్దరు పిల్లలు అనుకుంటా ముగ్గురు వాడే కనెక్ట్ అయిపోయాడు. కనెక్ట్ అయిపోయి సార్ ఆరు థియేటర్స్ కన్ఫర్మ్ కదా సార్ వెళ్ళిపోతాను సార్, నా గారు లీవ్ ఇచ్చాను సార్, సో ఇదంతా నా కథలా ఉంది సార్ అని వాడు ఫీల్ అయిపోతున్నాడు అప్పుడే. సో ఈ ఫ్లాష్ బ్యాక్ ఎలా చెప్పావు కథలో అంటే నార్మల్గా టేక్ఆఫ్లో వస్తుందా ఎక్కడ వస్తుంది చెప్పచ్చా చెప్పకూడదా వద్దా ఆ థియేటర్లో చూడలేడమ్మా. ఓకే సో ఫ్లాష్ బ్యాక్లో కూడా నిన్న ట్రైలర్లో ఒక షార్ట్ ఇస్తున్నాను పంచి అది అందరూ ఏంటి సార్ అంటున్నారు. సో అలాంటిది నాకు తెలిసి ఫ్లాష్ బ్యాక్లో కూడా వాక్ ఉంది అనుకుంటుంది అలాంటిది. సో ఏవో చేసి ఆ రోజు కూడా నువ్వేదో నువ్వు ఏం చేయమంటే చేశాను. నేను ఎప్పుడు అమ్మా మ్యాక్సిమం సార్ ఇంకా మరీ మీరు కూడా తప్పు చేస్తున్నారంటే చెప్తాను తప్ప, తప్పులు మానవ సహజం అందరం చేస్తాం, ఒకసారి క్యారిడేవ్ అయిపోతాం చెప్తాను. ఫస్ట్ టైం ఈ సినిమాలో ఎక్కడా నేను ఇదా అదా అన్న కన్ఫ్యూషన్ లేకుండా ఎందుకంటే యువర్ సో క్లియర్. నువ్వు నువ్వు లుక్ కూడా ఇటు చూడమంటే అటు చూశాను గుర్తుందా ఫస్ట్ డే ఆ జోబులోని తీయడం కానీ ఫస్ట్ డే షాటే ఆ ఇంటి ముందు గడప దాని మీద కూర్చుని అరుగు మీద కూర్చుని. సో అక్కడి నుంచే స్టార్టెడ్ ఎంజాయింగ్ ద క్యారెక్టర్. తర్వాత వాడికి నీళ్లు పోయడం కానీ ఒక విధంగా ఏమైనా నేను చేయలే. ఇప్పుడు మావిడ అంటుంది సినిమాలో మాత్రం చేస్తారు అండ్ ఆదికి ఎప్పుడైనా పోసారని అడుగుతుంది. అండ్ ఆది అయ్యా వాడు ఎక్సైట్మెంట్లో ఉన్నాడు, ఇప్పుడు నేను వాడు చేసినంత ఫీలింగ్లో ఉన్నాడు. నిన్న కలిసినప్పుడు అదే యాజ్ ఇట్ ఈజ్ నాకంటే నీకంటే వాడు ఫాస్ట్గా ఉన్నాడు మన సినిమా గురించి. అగ్గర పొద్దురు కూడా సెన్సార్ రిపోర్ట్ వాడే ఫస్ట్ పెట్టింది. అదే సార్ ఆయన పెట్టగానే ఫోన్ కొట్టేస్తున్నాడు, నేను ఏదో చిన్న బిజీగా ఉన్నా రాగానే చేసి నాన్న సూపర్ రిపోర్ట్ నాన్న కొట్టిసారు నాన్న మీరు. సో వాడికి తెలియని ఎక్సైట్మెంట్ ఉంది అంటే సినిమా అమ్మ మనకి ప్రతి శుక్రవారం ఇట్స్ ప్లస్. నిన్న ట్రైలర్ లాంచే నాకు ఎంతో పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చింది. హౌస్ఫుల్ క్రౌడ్ అందరూ మాస్ ఉన్నారు క్లాస్ ఉన్నారు. అమ్మ నాన్న చూసారా ఏదైనా కొంచెమైనా సినిమానా సార్? లేదు సార్ అసలు చూడలేదు. అంటే వాళ్ళకి థియేటర్లో చూపిస్తాం. నాకు చూసిన వాళ్ళందరూ లైక్ కుమార్ డిస్ట్రిబ్యూటర్ కానీ నిన్న ట్రైలర్ లాంచ్లో మాట్లాడిన వాళ్ళు కానీ కిషోర్ కానీ చాలా నాకే ఒక తెలియని ఎక్సైట్మెంట్ ఉంది. తప్పకుండా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాం కదా. లేదు సార్ ఎక్కువ ఉంటుంది సార్ ఓకే. అంటే నా నమ్మకం ఏంటంటే సార్ ఫస్ట్ నుంచి అందరూ నన్ను అడిగేవాలి సార్, సాంగ్ రీచ్ అవుతుంది టీజర్ రిలీజ్ అవుతుంది అంటే ఒక సినిమాలో రిలీజ్ చేసిన ప్రతి ఒక్క కంటెంట్ వైరల్ అవ్వడం చిన్న విషయం కాదు సార్. అన్ని ట్రెండింగ్ వన్ లేకు ఇంత వెళ్ళిపోతుంటే నన్ను అందరూ సేమ్ అందరూ నన్ను అడిగేటప్పుడు ట్రెండింగ్ తెలుసు వన్ సార్ ట్రెండింగ్ వన్ ఉంది సార్. ఈ మధ్య మేము వావ్ ప్రోమో రిలీజ్ చేసాం, అది నేను ఎవరు నాకు దిష్టి పెడుతున్నారు వావ్ ప్రోమో రిలీజ్ ఫ్యామిలీ అది వన్ డే ట్రెండింగ్ వన్లో ఉండింది. సూపర్ సార్. సో అది అయిన వెంటనే ఇప్పుడు వేస్తారు కళ్యాణ మండపం. సో అదేంటి మళ్ళీ అది ఒక ఫ్యామిలీ, ఇది ఒక ఫ్యామిలీ, అది ఒక కళ్యాణం, ఇది ఒక కళ్యాణ మండపం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ విషెస్ బ్లెస్సింగ్స్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అలాగే మీకు కూడా నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక మంచి ప్రయత్నం, ఒక కొత్త ప్రయత్నం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, తను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. తప్పకుండా థియేటర్స్కి రండి చూడండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. ద డే వన్ నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్తో సెన్సార్ రిపోర్ట్ కూడా ఈరోజు బ్రహ్మాండంగా వచ్చింది. అలాగే ఈరోజు పొద్దున చిరంజీవి గారికి నేను నిన్న మాట్లాడిన మాటలు అన్నయ్యకి చెప్తే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చప్పట్లతో ఒక థమ్స్అప్ పెట్టి ఆల్ ది బెస్ట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం అన్నారు. అన్నయ్య నిజంగా మీరు అందరికీ మీరు ఎంతో ఇన్స్పిరేషను, అందరినీ ఎంకరేజ్ చేస్తారు. మీరు కూడా ఈ సినిమా చూసి ఏదైతే మీరు నా నుంచి ఆశించారో ఓకేరా ఇందులో కొత్తగా ఉన్నావు అని మీరు ఒక్క మాట చెప్తే ఇంక అంతకంటే ఆనందం నాకేమి ఉండదు. సో ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి ఈ సినిమాకి.
అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు, వండర్ఫుల్ టీమ్, తప్పకుండా సినిమా చూ. అలాగే అందరు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికే చెప్తున్నాను, ఎందుకంటే అందరూ మీరు అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళకి థియేటర్కి రండి, ఈ ఓటీటీలో వస్తుంది, ఓటీటీలో వస్తుంది. ఆహా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి థ్యాంక్స్, ఆహాకి, అరవింద్ గారికి, అందరికీ. బట్ సినిమా థియేటర్స్లో చూసి ఆ తర్వాత మూడోసారో నాలుగోసారో ఐదోసారో ఓటీటీలో చూడండి. సో ఫస్ట్ మాత్రం థియేటర్లోనే చూడండి, డోంట్ మిస్ ద ఫన్ ఇన్ థియేటర్స్. అదే సార్, మనకి అదే సార్, అంటే ఇప్పుడు మా జనరేషన్ ఉంది కదా సార్, యంగ్ జనరేషన్, ఇప్పుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాము. అంటే మేము నేను మిమ్మల్ని మేము సెట్లో చూసినప్పుడు అది గమనించాను సార్, అంటే మీ వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మాది ఏమైపోతుందంటే ఊరికే జనరల్గా ఏదో వచ్చేసి కెమెరా పెట్టగానే ఏదో చేసేద్దాం, నార్మల్గా చేసేద్దాం అని. డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్, తప్పకుండా ఇలాగ నువ్వు సెబాస్టియన్ చేసి ఉండవు. అవును సార్, సెబాస్టియన్ మళ్ళీ స్టిఫ్గా స్టిఫ్గా పోలీస్ ఆఫీసర్ అంటే నీ స్టైల్ ఉంటుంది, కానీ ఎక్కడో చోట మళ్ళీ కళ్యాణ్ కనిపించాడు సార్. అది నేను అంటున్నాను, అది క్యారెక్టర్స్ కూడా దొరకలయ్యా. నేను నార్మల్గా నువ్వు నన్ను అసలు అదే నాకు ఆశ్చర్యం వేసింది, మూతి దగ్గర నుంచి ఆ ఫోన్ చూసే దగ్గర నుంచి ఇప్పుడు లాస్ట్ నువ్వు చెప్పించుకున్నావు డైలాగు, అది ఉంటుందో తెలియదు, అది ఎంత ముద్దుగా ఉందో, అది ఎంత ముద్దుగా ఉందో. వాడు రింగ్ టోన్ గురించి మాట్లాడేటప్పుడు, వాడి ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు, పెళ్ళాంతో మాట్లాడేటప్పుడు, తల గుద్దుకోవడం మా నాన్నకు ఉండింది. మా నాన్నకి ఎలా ఉండిందంటే తల గుద్దుకునేవారు కాదు, చేయి కొట్టుకునేవారు, కోపం వస్తే. అది మా ఇంట్లో ఒక లెవెల్ వరకు నాకుండేది, రవిగాడికి లేదనుకుంటా, అయ్యప్పకు ఉంది. కోపం వస్తే పాటను గోడ పగిలిపోతుంది, గోడ పగిలిపోతుంది. ఈశ్వరులా షూటింగ్ చేస్తున్నాం, మా మీద నా మీద ఎవరి మీద కోపం వచ్చింది, అడిగి చెయ్యి లేపాడు, అయ్యప్ప అన్నాను, గోడని ఫాటం కొట్టి ప్యాకప్ అని వెళ్ళిపోయాడు. సో ఆ కోపం ఇందులో తమాషగా అది వర్కౌట్ అయింది, వర్కౌట్ అయింది. ఆ తల కొట్టుకోవడం ఎస్పెషలీ ఆ వెళ్ళిపోతూ ఉంటే అంతే. బెస్ట్ కాంప్లిమెంట్ సార్, మనకు వచ్చిన ట్రైలర్కి అందరూ ఏంటంటే చాలామంది ఏంటి మా ఇంట్లో మాట్లాడినట్టుంది మళ్ళీ, అందరూ అదే అన్నారు సార్, మా ఇంట్లో మాటలు మళ్ళీ అన్నట్టుంది. అది చాలా మంది నీకున్న ఆ గ్రిప్ ఆన్ ది లాంగ్వేజ్, అదే సార్, డబ్బింగ్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అవును సార్. ఇంకోటి ఏంటంటే అమ్మా, స్లాంగు అతకాలి సార్. చాలామంది స్లాంగ్ చెప్తున్నప్పుడు చెప్తున్నట్టుంటుంది. అవును సార్. అతకడం కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు అందుకని నీ దగ్గర అడ్వాంటేజ్ ఏమైందండి నాకు నీ డబ్బింగ్లో సార్, నువ్వు మరీ రుద్దలా స్లాంగ్ని. అవును సార్. ఏ వర్డ్ అయితే అక్కడ లోకల్లో ఇప్పుడు మెట్టు అన్నది నార్మల్గా మన వర్డ్, రాయలసీమ వర్డ్, అలాంటి వర్డ్స్ కరెక్ట్ అయిపోతాయి. అవును సార్. ముందు వెనక మర్చిపోయా, మెట్టే గుర్తుంటుంది, మెట్టే గుర్తుంటుంది. అలాగే నాయన, నాయన గుర్తుంటుంది. అవును సార్. మీ నాయన ఏం చేస్తుంటాడు, ఇవన్నీ అది నిన్న చాలా బాగా వచ్చింది అయ్యా. అవును సార్. నేను మీద నడక్కదంటే అది కూడా చాలామంది ఈ డైలాగ్ చాలామంది వైరల్ అయింది సార్. ఏదో వచ్చినాడు చూడరా మీ నాయన, ఏదో యుద్ధంలో ఉన్నాను. సో సెన్సార్ ఎలా ఉంటుంది, ఎందుకంటే సెన్సార్ నిజంగా అమ్మా వాళ్ళకి బయాస్ ఉండదు, బయాస్ ఉండదు, వాళ్ళు స్టిఫ్గా చూస్తారు సినిమా. అదే సార్. ఏం కట్లిద్దాం, అవును సార్, ఏది అబ్జెక్షనబుల్గా ఉంది సార్, ఏ డైలాగ్ తీసేద్దాం, లక్కీగా నీకు ఏదో పెద్ద కట్లు పడి ఏం లేదు సార్. కంప్లీట్లీ సినిమా చూసి సూపర్, కంప్లీట్లీ యూబై ఇచ్చేసారు సార్, చాలా బాగుంది. ఓకే, చాలా రోజుల తర్వాత అని చెప్పి దే ఆర్ వెరీ హ్యాపీ సార్. అండ్ ఏదో బాగా మిగిలింది అంటున్నారు, నాకేమైనా ఇస్తావు కొంచెం పర్సంటేజ్? అంత ప్రొడ్యూసర్ జోకే, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటే అంతే సార్, అంతకంటే ఆనందం లేదు. అదే సార్. ముఖ్యంగా ఒక హీరోకి. అదే సార్. సో ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉండాలి అంటే సార్, ప్రొడ్యూసర్ ఎప్పుడు నవ్వుతూ ఇంకో సినిమా చేయగలిగే ఒక శక్తి ఈ సినిమా ఇవ్వాలి. సో దానికి ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మార్కెట్లో నన్ను అందరూ సార్ మీ సినిమా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది, థియేటర్కల్ రైట్స్ అయిపోయాయి. సో నిన్న మన శంకర్ గారు వాళ్ళందరూ వచ్చి ట్రైలర్ లాంచ్లో మాట్లాడుతున్నప్పుడు అదొక తెలియని ఫీల్ ఉండింది. కుమార్ అయితే అన్నా అదిరిపోయిందన్న అసలు అని అతను. అందరూ నా దగ్గరికి వచ్చి అదో టెన్షన్ సార్. ఇప్పుడు ఈవెన్ షూటింగ్ అయినప్పుడు కూడా రోజు మా టీం ఉంటారు కదా సార్ చోటు పోయి అందరం వచ్చి, నాకు భయం ఏంటి సార్ ఇప్పుడు మీరంత పెట్టుకొని ఆ రోల్ ఉండి పక్కన నేను ఏమైపోతున్నా ఏంటో తెలియట్లేదు. అంటే బేసిక్గా నేను ఎప్పుడు అదే అంటే నిన్న కూడా మాడుతున్నాను, అనిల్ కుంబ్లే సక్సెస్కి సార్ వెంకటపతి రాజు కారణం సార్, నేను అదే మాడుకుంటున్నాను. ఇతను అన్ని మేడిన్ ఓవర్స్ వేస్తుండేవాడు, కొట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడు కాదు ఆ లెంగ్త్లో వేసి. అనిల్ కుంబ్లే ఎప్పుడు టీజింగ్ బౌలింగ్, ఒకసారి ఫుల్ టాస్ వేస్తాడు, ఒకసారి గూగ్లీ వేస్తాడు, ఒకసారి. కానీ అతను ఏంటంటే కొట్టడానికి వెళ్ళొచ్చు, కానీ కొట్టడానికి వెళ్ళిన వాళ్ళందరూ అవుట్ అయిన వాళ్ళే. రాజునేమో అవుట్ అవ్వకూడదు ఆడేవాళ్ళు, ఇతన్ని కొట్టాలని చెప్పి అవుట్ అయ్యేవాళ్ళు. అలాగా మన ఇద్దరిది ఆ ఇంటర్లింకే ఈ క్యారెక్టర్స్. ఎందుకంటే నేను మొన్న డబ్బింగ్లో చూశాను, నేనేదో ఒక సింగిల్ షాట్లో చేశాను, నేను ఫీల్ అయితే నా షాట్ కన్నా పెద్ద షాట్ నువ్వు చేసావు సింగిల్ షాట్లో. అండ్ అందులో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫీల్ అయ్యా నేను. థ్యాంక్ యూ సార్. నీ ఏడుపులో, ఏడుపు చేయడం చాలా కష్టమయ్యా,
మహామహా నటులే ఏడుపు చేయలేక మిస్ అయిన వాళ్ళు ఎంతోమంది నటులు ఉన్నారు. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను సార్, చాలా తక్కువ మందే ఏడుపుని క్లోజ్ షాట్లలో చేసి జనాన్ని లేతే దాన్ని ఇప్పుడు ఎందుకంటే 50s, 60s, 70s, 80s, 90s, 2000 వరకు ఒక ఒక డ్రామా మెలో డ్రామా ఉండింది. ఇంకా అక్కడి నుంచి స్లోగా వచ్చి 2010 తర్వాత ద ఫిల్మ్ హ్యాస్ బికమ్ సో న్యాచురల్. మెలో డ్రామా అని కానీ లేకపోతే ఒక ఏడుపును కూడా న్యాచురల్గానే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. జస్ట్ అలా అంటే ఆ ఎక్స్ప్రెషన్ చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటిది నీ ఏడుపుని కంట్రోల్ చేస్తూ ప్లస్ ఆ హీరోయిజాన్ని మెయింటైన్ చేస్తూ ఆ ఫైనల్ ఏదైతే ఒక అద్భుతమైన సీన్ ఉందో ఆ సీను, అలాగే నాకు ఫైనల్ వార్నింగ్ సీన్లో నాకు తెలియని ఒక ఫీల్ వచ్చింది ఆ నా ఏడుపు కూడా. ఎస్, అంటే ఆ రోజు ఒక ఎమోషన్లో చేసాను ఆ నైట్, ఆ ఎమోషన్లో చేశాను. ఆ ఎమోషన్ ఇప్పుడు స్క్రీన్ మీద డబ్బింగ్లో చూస్తూ ఉంటే ఇంకా రేపు అది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది విత్ రీ రికార్డింగ్. సో రీ రికార్డింగ్ ఎలా వచ్చింది? అసలు అద్దరిపోయింది సార్ భరద్వాజ్ గారు, ఎందుకంటే ఈ సినిమాకి రీ రికార్డింగ్ ఇంపార్టెంట్ లేదు సార్. పర్టికులర్గా డబ్బింగ్ ఇంజనీర్ గురించి చెప్పాలి సార్, అంటే ఆయన లాస్ట్ 25 మినిట్స్ ఆఫ్ ద సినిమాని ఆయన ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటారు కదా సార్, కూర్చొని ఆయన వచ్చి మిక్సింగ్ డబ్బింగ్ మిక్సింగ్ ఇంజనీర్ కూడా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఆయన మొత్తం మన క్లైమాక్స్ ఏం చూసి నాకు మన టీం చెప్తున్నారు సార్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ సీన్ దగ్గర ఆగిపోతున్నారు సార్. అంటే ఎన్నో చేసాము ఏదో ఉందయ్యా దీంట్లో అని చెప్పి డబ్బింగ్ ఇంజనీర్, నేను డబ్బింగ్కి వెళ్ళాను సార్, మధ్యలో వెళ్తే కొంచెం వాయిస్ అలా చూసి బాబు ఈరోజు వద్దు బాబు డబ్బింగ్ అని వచ్చినప్పుడు కూడా ఒకసారి అవును ఫస్ట్ టైం ఇలా చూసి ఈరోజు వద్దమ్మా ఇది మళ్ళీ నాకు కొంచెం తెలియదు. అంటే నిన్న క్లైమాక్స్ చెప్పిన వాయిస్ స్ట్రెయిన్ వాయిస్తో చెప్పాను, కానీ సినిమా మొత్తానికి ఆ వాయిస్ కరెక్ట్ కరెక్ట్ సార్. వాటి ట్రావెల్కి ట్రావెల్ కరెక్ట్ సార్, అదిరిపోయింది. అలాగే లొకేషన్స్ అయ్యా, అదే సార్, మీ వాళ్ళందరూ నీకు మండపం దగ్గర నుంచి అంతా చేసిన ప్రతి ఇల్లు కానీ స్ట్రీట్స్ అర్ధరాత్రి చేసాం. అవును సార్, ఫైనల్ డే ఆ మోటార్ బైక్ సీన్, ఆ ఫైట్ సీక్వెన్స్ లొకేషన్ కానీ. అదే సార్, కాలేజ్ కూడా నేను మిస్ అయ్యాను, వాళ్ళు బాగా తెలుసు భరణి గారు వచ్చారు కదా. అవును సార్, ఎక్కడ కాలేజ్? రాజంపేట, నేను అక్కడే సార్ రాజంపేట. ఆ సీన్స్ గురించి భరణి గారు చెప్పారు, నేను బాగా ఫ్రెండ్ అట ఓనర్ కూడా. అవును సార్. సో అలాగే కడప మా భాష మొత్తం ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే దే ఆర్ వెయిటింగ్. అసలు పండగ ఉంటుందా రిలీజ్ కడపలో? రిలీజ్ నేను వెయిటింగ్ సార్ అసలు పండగే, ఎందుకంటే ఆ ఆడిటోరియంలో ఎలా రిసీవ్ చేసుకుంటారు మొత్తం ఫస్ట్ నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కానీ అది కానీ. లక్కీలీ ట్రైలర్తోనే వాళ్ళు దేర్ సో ఫైట్స్ ఎవరు చేశారు మనకి? అతను శంకర్ మాస్టర్ చేశారు, శంకర్ తను బాగా చేశారు సార్. అసలు టార్చ్ లైట్ ఫైట్ అసలు మీరు దాంట్లో చెప్పారు కదా సార్ డైలాగ్, ఈడికి నాకే పడదు అనుకున్నాను మీకు. అది ఇప్పుడు అదే అంటున్నాను, అవన్నీ కొంచెం రజనీకాంత్ మీద అలాంటి సీన్స్ ఉంటాయి. అదే సార్, రజనీ ఇప్పుడు భాష ఉంది, వాడు ఎప్పుడు కొడతాడా ఎప్పుడు అని వెయిట్ చేస్తారు కదా, ఆ పంచ్ పడగానే థియేటర్ ఉఫ్ అంటుంది. సో అవన్నీ ఇప్పుడు పేయింగ్ ఎలిమెంట్స్. లేదు సార్, నాకు ట్రైలర్లో గమనించి టీజర్లో గమనించి ఇద్దరు ముగ్గురు అడిగారు సార్ గెస్ట్ చేసి బాగా, అంటే ఓ తండ్రి పక్కన కొడుకును పెట్టుకొని ఇటు చిన్నప్పటి నుంచి ఒక్కన కూడా కొట్టిన చూడలేదు ఎరా కొట్టగలవా అనేది అంతకు మించిన కమర్షియాలిటీ వెయిటింగ్ సార్ వాళ్ళందరికీ. ఇంకా మనం ఎక్కువ మాట్లాడగలదు ఓవరాల్గా. సో అలాగే డైలాగ్స్ నీవే సార్? భాస్కర్ పాటలు గారు సార్ పాటలు ఆయనేనా? ఒక్క సాంగ్ తప్ప ఒక్క సాంగ్ కేకే గారు రా సార్? సార్ ఎన్ని పాటలు సినిమాలు? 6 పాటలు ఉన్నాయి సార్. అన్నీ నీకే సార్? అన్నీ నీకే? ఒకటి మనకుంటా సార్. మాకా ఒకటి ఉందంటే ఒకటి సార్. అది ఏదో చేసావు, ఏం చేసావు, షార్ట్లు తీసి పాట వేసావా? అదే సార్. నాకు పాట ఉంది. ఉంది సార్. మరి డ్యాన్స్ చేయలేదు నేను. డ్యాన్స్ లేదు సార్, డ్యాన్స్ భరతనాట్యంలో. ఆ ఇల్లు కూడా నిజంగా ఆ రెడ్డి గారితో ఇప్పటికే టచ్లో ఉన్నాను. అవునా? చాలా బాగా సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. ఊరంతా ఊరంతా చూసేదానికి లొకేషన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి సార్ మీరు గమని. ఇంతకుముందు రాయలసీమ అంటే తెలియకుండా రాళ్ళు ఎక్కువ చూపించవాలి సార్, మన దాంట్లో గ్రీనరీ రియలిస్టిక్ థింగ్ అది వర్కౌట్ చేయడానికి ప్రయత్నించాను సార్. పర్టికులర్లీ లాంగ్వేజ్ గురించి కూడా సార్ చాలా, అంటే నిజంగా మనం మాట్లాడుకునేటట్లే ఉంది సార్ మొత్తం అంత పదాలు కానీ. చాలా అటు శ్రీకాంత్ అయ్యంగ్ గారు. అవును సార్, వీళ్ళు నీ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు తీశారు అందరు, భరత్, అరుణ్, అనిల్. మీరు కంప్లీట్గా చూస్తే నేను హ్యాపీ సార్. మూవీ ఎప్పుడెప్పుడు అదే మేము మనం థియేటర్లో చూద్దాం, నాకు అలవాటు అదే కంప్లీట్ సార్. ఇంకో విషయం తెలుసా, నేను చేసిన సినిమాలు డబ్బింగ్ చెప్పిన తర్వాత నాకు నచ్చని సినిమాలు నేను హీరోగా చేసినవి చాలా సినిమాలు చూడలేదు ఈరోజుకి, ఈరోజుకి చూడలే. అలాంటిది ఈరోజు ఎక్సైట్మెంట్తో ఉన్నాయి సినిమా చూడడానికి. సో థియేటర్లో చూద్దాం. అలాగే పాండమిక్కు అందరూ జాగ్రత్తగా ఉండండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ 30th కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మంచి సినిమాని మీరు ఆదరించండి, అభిమానించండి. ఎందుకంటే వీ కాంట్ ఫోర్స్ యూ టు కమ్. మంచి సినిమాని మేము చూడమంటే చూడరు,
చూడకూడదని మీకు నచ్చితే చూస్తారు. అలాంటి ఒక అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం మా ఎస్ఆర్ కళ్యాణ మండపం. సో 30 రిలీజ్ అయ్యే సినిమాలకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మళ్ళీ ఆ థియేటర్స్ వైభవం నిన్న మా ట్రైలర్తో మొదలైంది. 6వ తేదీ మనకి ఏమైనా అపోజిషన్ ఉన్నారా? మనమేనా ప్రస్తుతానికి అయితే ఉన్నాయి సార్ ఇంకా 3 సినిమాలు. ఏమి? ఒకటి మెరిసే మెరిసే అని ఒకటి ఉంది సార్, ఇంకోటి ముగ్గురు మొండగలేదు సంథింగ్. గుడ్. సో ఎందుకంటే ఈరోజు ఓటీటీ ఓటీటీ ఓటీని కూర్చున్న మనకి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా చాలదు ఇప్పుడు ఇంకా. సో మొదలైంది ఈ ఈ ఈ సినిమా దండయాత్ర. సో 30 రిలీజ్ అయ్యే సినిమాలు కానీ మాతో పాటు రిలీజ్ అయ్యే సినిమాలు కానీ మంచి సినిమాని మీరు థియేటర్స్కి రండి, చూడండి, ఆదరించండి, ఆశీర్వదించండి. సో డోంట్ మిస్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.